వైసీపీ కోసం పీకే టీం వెరైటీ వ్యూహం సరికొత్త స్లోగన్ కూడా రెడీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండవసారి కూడా విజయ తీరాలకు చేర్చడానికి ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని ఐపాక్ సంస్థ నిరంతరం పనిచేస్తోంది. వ్యక్తిగతంగా పీకే పనిచేయనప్పటికీ ఆయన సహచరుడు ఋషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తూ నివేదికలు అందజేస్తోంది. లోటుపాట్లు ఎక్కడున్నాయో సరిచేసుకోవడానికి సూచనలు సలహాలు అందజేస్తోంది. గత ఎన్నికలలో వైసీపీని గెలిపించడానికి సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగించింది ఐపాక్. ఈసారి కూడా సోషల్ మీడియానే ఉపయోగించబోతోంది. కాకపోతే ఇందులో కొత్తగా మార్పులు తెస్తోంది. సోషల్ మీడియా విభాగంలో పనిచేసేందుకు మహిళలనే ఎక్కువగా నియమించుకుంటోంది. వీరికి చట్టపరంగా రక్షణ ఉండడం కలిసొచ్చే అంశమని భావిస్తోంది. ప్రత్యర్థుల నుంచి వచ్చే విమర్శలు, పోస్టులు వీరిని కించపరిచేలా ఉంటే వారిపై కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉంటుందని, విపక్షాలు ఎవరైనా తీవ్రమైన పోస్టులతో అటాక్ చేసినా మహిళలపై దాడి చేయడం ఎంతవరకు సబబు అనే అంశంతో ప్రజల్లోకి వెళ్లవచ్చని ఐపాక్ వ్యూహాన్ని రచిస్తోంది. పురుషుల కన్నా మహిళలు ఏదైనా చెబితే ప్రజలు శ్రద్ధగా వింటారు, వారి బుర్రల్లోకి సులువుగా నాటుకుంటుంది. అంతేకాదు, మహిళల పోస్టింగ్స్ అంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. ముఖ్యమంత్రిగా జగన్ చేసే మంచి పనులను వీరు వివరించి చెబుతారని, వినేవారు కూడా శ్రద్ధగా వింటారని, అంతేకాకుండా ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలను ధీటుగా తిప్పికొడతారనేది ఐపాక్ ప్రణాళికగా ఉంది. గత ఎన్నికలలో కావాలి జగన్, రావాలి జగన్ అన్న అర్థవంతమైన నినాదాన్ని అందించిన ఐపాక్ ఈసారి కూడా మరో నినాదాన్ని తయారు చేసే పనిలో ఉంది. రాజకీయ నినాదం కాబట్టి అది ప్రజా బాహుళ్యంలోకి చొచ్చుకెళ్లాలంటే వీటిని తీసుకువెళ్లే సారథులుగా మహిళలైతేనే సరి అని భావిస్తోంది. ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలపై నివేదికలు అందించడంతో పాటు కొత్తగా నినాదాలు రూపొందిస్తూ ఈసారి ఎన్నికలలో వైసీపీని గెలిపించడానికి ఐపాక్ ఇప్పటి నుంచే విశేషంగా కృషి చేస్తోంది.